ప్రియ పరలోకపు తండ్రి, ఉదయం నుండి ఇప్పటి వరకు మీ కృపాభాగ్యములు సమృద్ధిగా మాకు దయచేసి మా జీవితాలలో ఎన్నో మేలులు చేసిన తండ్రి నీకు స్తోత్రములు. మీ మాటలు వినిపించుటకు మీరు ఇచ్చిన అవకాశం కొరకు స్తోత్రములు. మీరు చూపిన ప్రేమ కొరకు వందనములు. ఈ వాడకట్టు ప్రజల కొరకు కూడా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నా తండ్రి. కొద్ది నిమిషాలు నీ మాటలు మేము ధ్యానించుటకు సిద్ధపడుతుండగా సహాయం చేయండి. మీ విలువైన మాటలు మీ బిడ్డలకు అనుగ్రహించమని కోరుకుంటూ క్రీస్తు యేసు నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మంచి అవకాశాన్ని కలిగించిన పరలోకపు తండ్రిని స్తుతిస్తున్నాను. మీకు అందరికీ వందనాలు. దేవుని యొక్క ప్రేమను బట్టి ఈనాడున్న ఇప్పుడున్న సమాజంలో ఎక్కువగా ప్రతి మనిషి ఆలోచించేది ఏంటంటే, ఎక్కువ మంది మాట్లాడుకునేది, ఎక్కువ మంది ఆలోచించేది, ఈ లోకం చెడిపోయిందండి, ఈ సమాజం చెడిపోయిందండి, పాడైపోయిందండి, మంచిది కాదండి అని పదే పదే మాట్లాడుకుంటూ ఉంటాం. అందరం పదే పదే చెప్పుకుంటూ ఉంటాం, పదే పదే మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ చెడిపోయిన సమాజంలో నేను కూడా ఉన్నాను, చెడిపోయినటువంటి ఈ లోకంలో నేను కూడా బ్రతుకుతున్నాను అనేటువంటి ఆలోచన మాత్రం మర్చిపోతాం. అయితే మరి సమాజాన్ని బాగు చేయాలంటే ఎలా అని చాలామంది వారి వారి స్థాయిలో ఏవో ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. అందులో కొంతమంది అయితే మెరుగైన సమాజాన్ని నిర్మిద్దాం అని ఒక టీవీ ఛానల్ వాడైతే కట్నం తీసుకునేవాడు గాడిద అని, కులం తోకలు కత్తిరిద్దామని, మెరుగైన సమాజాన్ని నిర్మిద్దామని మాట్లాడుతూ ఉన్నారు, కొన్ని సూచనలు చేస్తూ ఉన్నారు. చాలా మంచి విషయాలు నేర్పించి ఏదో ఒక రకంగా మంచి చేయాలని ఆలోచింపజేస్తున్నారు. మంచిదే, అంతవరకు మంచిదే. అయితే మంచి సమాజాన్ని నిర్మిద్దాం అన్నవారే చెడ్డ కార్యక్రమాలు చేస్తే మరి పరిస్థితి ఎలా ఉంటుంది? చెడు చేయొద్దు అని చెప్పిన వాడే చెడు కార్యక్రమాలు చేస్తే ఎలా ఉంటుంది? అలాంటప్పుడు మంచి సమాజం అనేది దొరుకుతుందా? లేక మంచిగా ఆలోచించేవారు ఉంటారా? చెడిపోయిన నిన్ను చూసి బాగుపడేవారు ఉంటారా? అందుకని ఇదే సమాజంలో ఇదే పరిస్థితుల్లో మనందరం బ్రతుకుతున్నప్పుడు ఈ లోక సంబంధమైన పనులన్నింటిలోనూ కూడా అందరము కూడా ఒకరికొకరు గొప్పవారమని భావించుకుంటూ అంతకంతకి తక్కువ వారముగా వెళ్ళిపోతూ ఉన్నాం. దీని కొరకు మంచి చేయాలన్నా తపన ఎలా ఉన్నా ఈనాడు ఇప్పుడు ప్రపంచం అంతా ఇంచుమించుగా భక్తిభావం ఎక్కువ కనబడుతూగా ఉంది. ఎవరి స్థాయిలో వాళ్ళు మేమందరము భక్తులమే అనుకుని యేసును నమ్మిన వారు సహితముగా మాట్లాడుకుంటూ ఉన్నారు. మాకంటే గొప్పవారు ఎవరూ లేరు అని చెప్పుకుంటూ ఉన్నారు. అయితే విచిత్రం ఏంటంటే, గొప్పవారముగా కనబడుతూ ఉన్నాము, గొప్పవారుగా ఉన్నాము అని మాట్లాడుకుంటున్న వారందరిలోనూ కూడా ఎన్నో నేరాలు, ఘోరాలు, భయంకరమైనటువంటి కార్యకలాపాలు, దుర్మార్గపు కార్యక్రమాలు, నరహత్య కార్యక్రమాలు, మానభంగాలు, ఇవన్నీ కూడా ఏ సమాజం మధ్య అయితే జరగకూడదని కోరుకుంటున్నామో అదే సమాజంలో జరుగుతున్నాయి. మంచి సమాజాన్ని నిర్మిద్దాం అని అనుకున్నప్పుడు మంచి ఆలోచనలతో బ్రతకాల్సిన వారముగా ఉండాల్సిన వారే మరలా చెడు కార్యక్రమాలు చేయటం వల్ల మంచికి బదులు చెడు ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది. దానిలో నుండే సమాజం చెడిపోతూ ఉంది. ఇక ప్రియులరా, మరి ఒక తల్లిదండ్రులను చూసి బిడ్డలు నేర్చుకుంటారు, ఒక మంచి నాయకుడిని చూసి అతన్ని ఫాలో అవుతున్న వారు నేర్చుకుంటారు, మహాత్మా గాంధీని అనుసరించే వారిని ఎక్కువ ఇదిగో గాంధీ ఫాలోవర్స్ అంటారు, గాంధీని వెంబడిస్తున్నవారు అంటారు. ఒక మదర్ తెరీసాను వెంబడించేవారు ఇదిగో మదర్ తెరీసాను ఫాలో అయ్యేవారు అంటారు. అంటే ఒక మంచి వ్యక్తిని ఎవరైనా వెంబడిస్తున్నారు, ఫాలో అవుతున్నారు అని అంటే ఆ మంచి వ్యక్తిలో ఏ లక్షణాలు ఉన్నాయి, తను నమ్మినటువంటి ఆ నాయకుడు లేక తను నమ్మినటువంటి ఆ వ్యక్తి మంచివాడా చెడ్డవాడా అని ఆలోచించేటువంటి స్థితి కూడా ప్రతి మనిషిలోనూ ఉండాలి.
ఎక్కువగా మన పరిసర ప్రాంతాల్లో అయితే ఎక్కువ సినీ హీరోల మీద కూడా అభిమానాలు పెంచుకుంటారు. అందులో మరి క్రైస్తవులుగా పిలవబడుతున్న వారు కూడా ఏమీ తీసుకోలేదు. ఎందుకంటే దేవుని పిల్లలుగా పిలవబడుతున్నటువంటి వారిలో కూడా వారి గృహాలలో కూడా సినీ హీరోల ఫోటోలు ఉంటాయి, సినీ హీరోయిన్ల ఫోటోలు ఉంటాయి, వారి యొక్క పాటలు కూడా సెల్ ఫోన్లో ఉంటాయి. అంటే ఎటు చూసినా కూడా మంచి అనుకునే దాంట్లో కూడా చెడు అనేది ప్రత్యక్షంగా కనబడుతూ ఉంది అనేది మనం చూస్తున్న సమాజంలో కనబడుతుంది ప్రియులారా. అందుకని మరి మంచి సమాజాన్ని నిర్మించాలి, మెరుగైన సమాజం కావాలి, అందరూ బాగుండాలి. అప్పుడప్పుడు ఆటోల మీద రాస్తూ ఉంటారు, ఆటో సహోదరులు రాస్తూ ఉంటారు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని రాస్తూ ఉంటారు. నిజమే, ఓకే, అందరూ బాగుండాలి అని అనుకుంటున్నాం, అందులో ఉండాలనుకుంటున్నాం, అందరితో పాటు మరి మనము కూడా బాగుండాలి అనేటువంటి కోరికను కలిగి ఉంటున్నాం. మరి బాగుండాలంటే ఏం చేయాలి? ఆ బాగనేది మన దగ్గరే ప్రారంభించాలి, మన దగ్గర నుంచే స్టార్ట్ చేయాలి. తాగుబోతు తండ్రిని చూశాడు అనుకోండి, కొడుకు తాగుబోతుగానే మారతాడు. ఒక మంచి వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తిలాగా నేను కూడా ఉంటే బాగుండును అనుకుంటాడు. అంటే ఎవరినొకరిని ఫాలో అవుతూ ఉంటారు. మరి ఇన్ని సందర్భాలు మనం చూస్తున్న మన కళ్ళ ముందున్న ఈ భౌతిక ప్రపంచంలో మనకు కనబడుతున్నప్పుడు వాటన్నిటినీ చూసిన తర్వాత సమాజంలో మంచి జరుగుతుంది, మంచి ఉంది అని ఎక్కడైనా మనకు కనబడుతుందా అంటే ఏ కోసైనా మంచి కనబడటం లేదనే అర్థమవుతుంది. అంత ఖచ్చితంగా మీరు ఎలా చెప్పగలరండి అని ఒకవేళ మీరంటే, ఏమంటే నిజంగా భక్తిభావం ఎక్కువ పెరిగే కొలది, సమాజంలో మంచి పెరిగే కొలది, అంత మంచి జరగాలి కదా. కానీ ఈ రోజున చూడండి, చెరసాలలు జైళ్ళు ఖాళీ ఉన్నాయంటారా? ఖాళీ ఉన్నాయండి జైళ్ళు. ఎంతమంది కోర్టులు చుట్టూ తిరుగుతూ ఉన్నారు? ఎంతమంది పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు? ఎంతమంది ఖైదీ ఫోటోలు ఆ పోలీస్ స్టేషన్లో కనబడుతున్నాయి? అంటే మంచి పెరిగితే మరి ఇవన్నీ ఏం చేయాలి? తగ్గిపోవాలి కదా. మంచి జరుగుతున్నప్పుడు ఇవన్నీ తగ్గిపోవాలి, సమాజం అంతకంతకీ బాగుపడుతుంది అనుకున్నప్పుడు ఇవన్నీ కూడా తగ్గిపోవాలి. కానీ ప్రియులారా గమనిస్తే తగ్గిపోతున్నట్టు కనబడుతున్నాయా, పెరుగుతున్నట్టు కనబడుతున్నాయా? జైళ్ళు కూడా ఎలా ఉన్నాయంటే ఖాళీ లేని స్థితిలో ఉన్నాయి. దేవుని ఆలయంలో మనుషులు ఉన్నారో లేదో తెలియదు, కానీ బ్రాందీ షాపుల దగ్గర మాత్రం ఎంతమంది ఉంటారు? లెక్క పెట్టలేనంతమంది ఉన్నారు. ఊరిలో 10 షాపులు ఉంటే 10 షాపులు కూడా ఫుల్గానే ఉంటున్నాయి, ఖాళీ ఉండట్లేదు. దేవుని గుడి దగ్గర చక్కగా మరి ఏదైనా అలంకరణ చేసి దానికి ఏమైనా మంచి లైటింగ్ పెట్టి మంచి సౌండ్ బాక్సులు పెట్టి పాటలు వేస్తారో ఏదో తెలియదు, కానీ ఆ షాపుల దగ్గర మాత్రం మంచి లైటింగ్ పెడుతున్నారు, ఆకర్షిస్తున్నారు, రండి నన్ను తాగండి అనేటట్టుగా మంచి మంచి బొమ్మలు కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. నిజంగా ఇవన్నీ చూసినప్పుడు ఏది మంచో ఏది చెడో తెలియకుండానే వెళ్ళిపోతున్నారా అంటే సమాజంలో అన్నిటినీ కూడా మంచి చేయాలనుకున్నా చేయకూడనటువంటి పరిస్థితిలోనికి మనుషులందరూ వెళ్ళిపోతున్నారు. ఎప్పుడైనా మా చిన్నప్పుడు ఆ చేలల్లోనూ ఆ పక్కన వాటిల్లోనూ దిష్టి బొమ్మలని పెట్టేవారు. దిష్టి బొమ్మలు ఏదో గడ్డితో ఒక బొమ్మ చేసి చక్కగా అలంకరించి పెట్టేవారు. ఎందుకంటే దాన్ని చూస్తే కాసినప్పుడు నవ్వుకుంటారు, దిష్టి బొమ్మ పోతుందని. కానీ ఈ రోజున దిష్టి బొమ్మలు ఏ రూపంలోకి వచ్చినాయి తెలుసా అండి? సినిమా హీరోయిన్ల భూత బొమ్మల దగ్గరకు వచ్చాయి. ఒకప్పుడు దిష్టి బొమ్మలు చూస్తే గడ్డి బొమ్మ భలే ఉందని కాసేపు నవ్వుకుని వెళ్ళిపోయేవారు. కానీ ఈ రోజున చాలల్లో కానీ చెరువుల దగ్గర కానీ దిష్టి బొమ్మలు ఎలా ఉన్నాయి తెలుసా? సినిమా హీరోయిన్ల భూత బొమ్మలన్నీ అక్కడ పెట్టారు. రోడ్డు అంటే వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు చిన్న బిడ్డలు పెద్దవారు యవనస్తులు అందరూ ఆ బొమ్మలు చూసి దిష్టి తగలకుండా పోతారా చెప్పండి? దిష్టి తగలకుండా పోతారా? అవి చూసి ఇంకా చెడిపోతారా? అంటే పెద్దలు కూడా ఎలా ఆలోచించారంటే వాటిని చూసి నవ్వుకుని వెళ్ళిపోతారు అనుకుంటున్నారు. కానీ మనిషి రూపం మారిపోయింది, మనిషి ఆకారం మార్చింది, మనిషి యొక్క ఆలోచనల విధానం మారిపోయింది, మనిషి యొక్క జీవిత విధానం మారిపోయింది, మనిషి మాట్లాడే మాటలు మారిపోయాయి.
అంటే ఎటు చూసినా కూడా సమాజం ముందుకెళ్తుంది, మనందరం డెవలప్ అయ్యాం, బాగున్నాం అనుకునే స్థాయికి వెళ్ళిపోతున్నాం, కానీ ప్రియులారా అంతకంతకి దిగజారిపోతున్నామని తెలియట్లేదు మనకి. పిల్లలు కూడా ఈ రోజున సెల్ ఫోన్ ఆన్ చేసుకుని ఒకరికి తెలియకుండా ఒకరు తల్లి ఫోన్ తల్లికి, పిల్ల ఫోన్ పిల్లికి, తండ్రి ఫోన్ తండ్రికి, ఎవరి ఫోన్లు వాళ్ళకి పెట్టుకుని ఎవరి కాళ్ళే చూసుకుంటూ మురిసిపోతూ భూతులతో ఉండిపోయి బ్రతుకుతున్న దినాలు. మరి మంచి జరుగుతుంది, మంచి జరుగుతుంది అంటే ఎక్కడ మంచి జరుగుతుంది? అందుకనే మీరైనా నేనైనా ఎవరమైనా చేయాల్సింది ఒకటి వచ్చింది, ఏంటంటే ఎక్కువ మంది పెద్దలు అంటూ ఉంటారు సమాజం చెడిపోయింది దీన్ని ప్రక్షాళన చేయాలి అన్నట్టుగా. అంటే మంచి అనేది ఎవరైనా నేర్పించాలి, ఎవరమైనా చెప్పాలి. మంచి అనేది ఏదైనా మంచిదే, మంచే చెప్పాలి, మంచే నేర్పాలి. మన చిన్నప్పుడు మన చిన్ననాటి జీవితంలో తల్లిదండ్రులు అంటే భయం ఉండేది, పెద్దలంటే భయం ఉండేది. ఎవరైనా నాన్న వస్తున్నాడంటే గడగడ వణుకుపోయేవారు, అంత భయభక్తులు ఉండేది. భర్తను చూస్తే దూరంగా నిలబడి ఉండేవారు, లోపలుండే మాట్లాడేవారు. ఇవి మన చిన్ననాటి పరిస్థితులు. కానీ ఈ రోజున పనుగట్టుని భర్తని భర్త ఎదురుగుండా కనబడుతున్నా కానీ ఎరా అక్కడ పోయావా అని భర్త భార్యను కూడా అడిగి ఎరా అని మాట్లాడుకునే స్థితి ఇప్పుడు. పెద్దలు కనబడితే సంస్కారం లేదు, మర్యాద లేదు, కనీసం ప్రేమ లేదు. చేసిన మేలు మరిచిపోయేటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితులు. పిల్లలు నిజంగానే ఇలాంటి పరిస్థితులు మన అందరం బ్రతుకుతే సమాజం నమసమాజం నిర్మిద్దామని అనుకుంటున్నాం, కానీ సమాజాన్ని బాగు చేద్దాం అనుకుంటున్నాం, కానీ ఎక్కడో లోపం జరుగుతుంది, ఎక్కడో లోపం జరుగుతుంది. మనం చేసేది ఏది కూడా చేయాలనుకుంటున్నాం కానీ చేయలేకపోతున్నాం. మంచి నేర్పాలనుకుంటున్నా కూడా దానికన్నా స్పీడుగా చెడ వెళ్ళిపోతుంది మనుషుల మధ్యకి. ఒక మంచి సినిమా తీసాడనుకోండి ఎవరైనా సమాజాన్ని బాగు చేయాలని, బూతు పాటలు లేకుండా, బూతు మాటలు లేకుండా, డబల్ మీనింగ్ డైలాగులు లేకుండా ఒక మంచి సినిమా ఎవరైనా తీశారనుకోండి, ఆ సినిమా అట్రప్లేప్ అయిపోద్ది, ఎవరో చూడరు. ఏముందరో అందులో అంటే ఏమీ లేదు. అబ్బాయిలకు కావాల్సింది లేదు, అమ్మాయిలకు కావాల్సింది లేదు, ముసలాళ్ళకి కావాల్సింది లేదు, ఏమీ లేదు. ఎప్పుడో పాతకాలం నాటి చింతకాయ సినిమా రా బాబు అనుకుని ఎక్కడెక్కడో ఇద్దరు ముగ్గురు ముసలోళ్ళు మాత్రం చూస్తారు. అంటే ఏమవుతుందనమాట, మసాలా దట్టించి ఇస్తేనే కానీ చూడకుండా వెళ్ళిపోతున్నారు. అందుకనే సినిమా వాళ్ళు కూడా ఎలాగైపోయే రోజునంటే మనం మంచి చెప్తే ఎవరో చూడరు. మనం చేయాల్సిన పని చేసామనుకోండి మనకు డబ్బులు రావు, కనుక మనం నీతి నిజాయితీ మంచి చెడులు అన్ని విడిచిపెట్టేయాలి అని ఆడవాళ్ళను కూడా ఇదిగో సంతలో మార్కెట్ బొమ్మల్లాగా నిలబెట్టి అమ్మేస్తున్నారు. అలా అమ్మేస్తుంటే ప్రజలందరూ విరగబడి చూస్తున్నారు. చూసారా, మంచి నేర్పిస్తే ఒక్కరు రాలా, అదే చెడు చూపిస్తే లక్షలు లక్షలు అంటున్నారు, కోట్ల రూపాయలు వచ్చింది అనుకుంటున్నారు. పిల్లారా మంచి నేర్పాలని ఒకవేళ వాళ్ళకున్నా మరి మార్కెట్లో వాళ్ళు బ్రతకాలి కనుక వాళ్ళ బ్రతుకు తెరువు కొరకు ఏం చేయాలో అర్థం కాక మనకు డబ్బులు కావాలనుకుని డబ్బులకు ఎగబడి వాళ్ళలా చేస్తున్నారు. ఈ రోజున దేవుని మందిరాలు కూడా అలాగే అయిపోయాయి, దేవుని మందిరాలు కూడా అలాగే ఉన్నాయి. దేవాలయంలో ప్రభు ఉండాల్సినటువంటి చోటున ఇదిగో డబ్బే అక్కడ అంతా ప్రవహిస్తుంది, డబ్బే అంత డబ్బే జరుగుతుంది. నువ్వు బాగా ఇస్తే దేవుడు నిన్ను బాగా దీవిస్తాడు. ఇలాంటి కార్యక్రమాలే అక్కడ కూడా జరుగుతున్నాయి ప్రియులారా. దీనంతటికీ కారణం ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది, మరి ఇలాంటి దానిని బయటకు తీసుకురావాలంటే ఎలా ఎలా చేయాలి మనం? అందుకే దేవుడు ప్రతి విషయాన్ని కూడా రాయించి పరిశుద్ధ గ్రంథము ద్వారా చాలా వరకు చిన్న విషయం దగ్గర నుండి పెద్ద విషయం వరకు అన్నిటినీ రాయించాడు. నేను ఎక్కువసార్లు చెబుతూ ఉంటాను, మరలా చెబుతున్నాను, ఎవరమైనా మాట్లాడుకునేటప్పుడు ఏమంటామంటే నాలో ఉన్న మంచి చెప్పడానికే నేను ప్రయత్నం చేస్తాను, మంచే చెబుతాను, కానీ నాలో ఉన్న దుర్మార్గపు క్రియలు హేయమైనటువంటి పనులు నేను చెప్పను. ఒకవేళ ఏదైనా పుస్తకం రాసినా కూడా నాలో ఉన్న మంచి మాటలే రాస్తాను, నేను చేసిన మంచి పనులే చెబుతాను, కానీ నేను చేసిన చెడు కార్యక్రమాలు మాత్రం చెప్పను చెప్పను. ఎందుకంటే అలా చెబితే నాకు ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో, నా పరువు పోతుందేమో, నన్ను ఎవరు పట్టించుకోరేమో, నాతో ఎవరు మాట్లాడరేమో, కనుక సమాజంలో నేను ఒక మంచి వాడిగా బ్రతికేయాలి, ఒక మంచివాడిగా ప్రజలకు అందరికీ కనబడాలి అని నటిస్తాను.
ఆ నటన నేను నేను రాసుకుంటాను తప్ప నాలో ఉన్న చెడును మాత్రం చెప్పడానికి ఇష్టపడను. కానీ ప్రియులారా, దేవుడు అలా కాదు. దేవుడు అలా కాదు. సమాజానికి నేర్పించిన వాటిలో జరిగినవి, జరగబోయేవి, జరుగుతున్నవి, ఇంతకు ముందు జరిగినవి, ఒకవేళ చెడు జరిగితే చెడును చెడుగానే రాయించాడు, మంచి చేస్తే మంచిని మంచిగానే రాయించాడు, దుర్మార్గానైతే దుర్మార్గంగానే రాయించాడు, చేయకూడని పని ఎవరైనా చేస్తే ఇదిగో చేయకూడని పని చేశాడు అని రాయించాడు. అందుకే దేవుని యొక్క మాట మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. చెడిపోతున్న సమాజంలో బ్రతుకుతున్నటువంటి మనమందరము ఎక్కడ తప్పిపోతున్నాం? మంచి చేయాలనుకున్నా ఎందుకు చేయలేకపోతున్నాం? బిడ్డలను మంచి దారిలో పెడదామని తండ్రి, ఒకవేళ నిజంగా మంచి తండ్రి ఉంటే గనక ఆ తండ్రి చాలా ప్రయత్నం చేస్తాడు, ఏదో రకంగా నా బిడ్డను కాపాడుకోవాలి, మంచి మార్గంలోకి తీసుకుని రావాలి, వీడు చెడిపోకుండా నేను ఏదైనా చేయాలి అని చాలా ఆశపడతాడు. కానీ అంత ఆశపడినా కూడా బిడ్డ చెడిపోతూ ఉంటాడు. ఎక్కడ తేడా వస్తుంది? నేను ఎక్కడ లోటు చేశాను? వాడు అడిగినవన్నీ ఇచ్చాను కదా, వాడు కావలసినవన్నీ కోరుకున్నవన్నీ ఇచ్చాను కదా, వాడిని నేను ప్రేమగానే చూస్తున్నాను కదా, అయినా వాడు ఎందుకు చెడిపోతున్నాడు అని ఆలోచిస్తాడు. కానీ ఎక్కడ చెడిపోతున్నాడు, ఎందుకు చెడిపోతున్నాడు అని మాత్రం అతని తట్టదు, అతని ఆలోచనకు తట్టదు. అందుకే దేవుడు నిజంగానే బైబిల్ దగ్గరకు వచ్చి మనం బైబిల్ని అడిగి, ఆయన ఎక్కడ చెడిపోతున్నాం మేము, అసలు ఎందుకు చెడిపోతున్నాం, దీనికి కారణం ఏంటి అని నిజంగానే అడిగితే పెద్ద ప్రవక్తలలో ఒకరైనటువంటి యిర్మీయా గారు, వారి ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరణతో యిర్మీయా గారి ద్వారా ఒకనాటి ప్రజలకు సమాధానాన్ని చెప్తూ వాళ్ళతో మాట్లాడిస్తున్నటువంటి మాట, యిర్మీయా గ్రంథము 17:9 ఒకసారి చూద్దాం. యిర్మీయా గ్రంథము 17:9 హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది అని రాయించాడు. ఎక్కడో తేడా జరుగుతుంది. ఎంత మంచి నేర్పిద్దామన్నా కూడా చెడే వెళ్ళిపోతుంది తప్ప మంచి జరగటం లేదు. మంచి మార్గాన్ని వాళ్ళ ప్రయాణం చేయాలి, మంచే నేర్పాలి అనుకుని పెద్ద పెద్ద వాళ్ళు కూడా పాపం చాలా వరకు ప్రయత్నాలు చేస్తున్నారు. పుణ్యపురుషు అనేవారు కొంతమంది ఉన్నారు, వారు కూడా, అలాంటి వారు కూడా సమాజానికి మంచి నేర్పాలనే మంచి మాటలు చెప్పి వెళ్ళిపోయారు. అయినా చెడిపోతూ ఉంది. ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచిస్తే దేవుడు అంటున్నాడు, అసలు పెద్ద జబ్బు అనేది ఒకటి ఉంది, ఆ జబ్బు హృదయంలో ఉంది. ఎక్కడుందండి అది? హృదయంలో ఉంది. ఈ జబ్బు హృదయానికి చేసింది, హృదయానికి చేసింది. మనమేం చేస్తున్నామంటే పై పైన మందులేస్తున్నాం, పై పైన పూతలు పోస్తున్నాం, పై వాటికి జబ్బు, పై చేసినటువంటి వాటికి అన్నిటికీ వేస్తున్నాం, కానీ హృదయానికి చేసిన జబ్బును గమనించలేకపోతున్నాం. దానికి ఏ రోగం వచ్చిందో, ఆ రోగానికి ఏ మందు వేయాలో అనేది మాత్రం మర్చిపోతున్నాం. అందుకే మంచి చేయాలన్నా చేయలేకపోతున్నాం, మంచి మార్గాన్ని ప్రయాణింప చేయాలన్నా కూడా పని కావటం లేదు. చెడిపోకూడదని ఎంత ప్రయత్నం చేసినా చెడిపోతూనే ఉన్నారు. దీనంతటికి కారణం హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది అంటున్నాడు. ఇది ఘోరమైన వ్యాధి, దానికి వచ్చింది, ఆ హృదయానికి వచ్చింది జబ్బు. దానిని గ్రహింపగలవాడెవడు? చాలు, గ్రహింపగలవాడెవడు? అసలు వచ్చిన జబ్బుని గ్రహించేవాడెవడున్నాడు? బిడ్డ చెడిపోతున్నాడు, చెడిపోతున్నాడు, చెడిపోతున్నాడు అనుకోండి, ఎక్కడ చెడిపోతున్నాడని లోపలికి వెళ్ళి ఆలోచిస్తేనే కానీ అర్థం కాదు. జబ్బు చేసిందనుకోండి, జబ్బు చేసినప్పుడు చాలామంది ఏంటంటే జ్వరం వచ్చిందనుకోండి బయటకు వెళ్తారు, ఏ డోలో 650 పారాసెటమాల్ 500 తెచ్చేసుకుని ఆ మందుల షాపులోకి వెళ్ళానండి, డోలో 650 తెచ్చుకున్నానండి, బట్ తెలివితేటలు ఎక్కువ కదా, ఇప్పుడు పారాసెటమాల్ 500 తెచ్చుకున్నానండి, మింగేశానండి, అది నీలం కలర్లో ఉంటుంది కదా నీలమట్ట, అది తెచ్చుకున్నానండి, మింగేశానండి, నీలం కలర్ వెళ్ళండి, జ్వరానికి వస్తే ఇదే కదండి, మరి బాగా తలపొడి ఎక్కువ వచ్చి అనుకోండి శారీడే అని తెచ్చుకున్నానండి, మింగేశానండి అంటారు. తలపొడి ఎందుకు వచ్చిందో తెలీదు, మింగేసింది. జ్వరం వచ్చిందండి, పచ్చబిల్ల నీలం బిల్ల మింగేశానండి అంటారు, జ్వరం ఎందుకు వచ్చింది వీళ్ళు మింగేశారు. అలాగ చేసే రోగాన్ని నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా మొదలు పెట్టేస్తున్నావు. జ్వరం వచ్చినప్పుడల్లా ఒక పారాసెటమాల్ బిల్లేసేస్తున్నావు, లోపల జ్వరం ఎందుకు వస్తుందో నీకు తెలియదు, ఒళ్ళు వేడెక్కినప్పుడల్లా పులపురంగా ఉందని బిల్ల మింగేస్తున్నావు, కానీ లోపల జబ్బు అలాగే ఉంది. వచ్చిన వేడి మాత్రం అలా తగ్గుతుంది, మళ్ళీ కాసేపటికి మరలా వేడి వస్తుంది. అంటే జబ్బు లోపల చేసింది, నువ్వు పైన మాత్రం మందేస్తున్నావు, ఉత్తునే ఉత్తునే మందేస్తున్నావు, కానీ అసలు ఏ రోగమో తెలుసుకోవటం లేదు.
ప్రిలారా లోపం ఎక్కడ వచ్చింది అంటే లోపం ఎక్కడ జరిగిందో ముందు లోపం ఎక్కడ జరిగిందో మనం గమనించాలి. అది గమనిస్తే అప్పుడు అసలైన దానికి మనం మందు వేయొచ్చు, అప్పుడు బాగుపడే అవకాశం ఉంటుంది. అది ఏ రోగమో మనం కనిపెట్టగలిగితే ఆ రోగానికి మందు వేస్తే తప్పనిసరిగా ఆ రోగము తగ్గుతుంది. అదేమిటో తెలియకుండా ఇష్టానుసారంగా మందులు మింగేస్తే జబ్బు ఎలా ముదిరిపోతుందో, ఇదిగో మన హృదయానికి జబ్బు పట్టితే రోగం పడితే అది కూడా అలాగే ముదిరిపోతుంది. కనుక ఈ రోజున మంచి సమాజాన్ని నిర్మించాలి, మంచి సమాజాన్ని మేల్కొల్పాలి, మెరుగైన సమాజాన్ని మనం పెట్టాలి అని ఎంత ప్రయత్నం చేసినా కూడా ఇదిగో హృదయంలో జబ్బు ఉంటే ఎక్కడవుతుంది? మరి దేవుడు అన్నాడు దాన్ని గ్రహించాలంటే చాలా కష్టం అన్నాడు. చాలా కష్టం. హృదయంలో జబ్బు చేసిందా, హృదయంలో రోగం ఎలా ఉందబ్బా అని ఎవరు కనిపెట్టగలరు? ఎవరు కనిపెట్టడం చెప్పండి. ఎవరైనా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, డాక్టర్ గారు నా హృదయానికి నాకు జబ్బు చేసింది, నా మనసు బాగోలేదు, నా మానసిక స్థితి బాగోలేదు, నా హృదయానికి జబ్బు చేసింది అని అంటే తెలిసి తెలియని వారి దగ్గరికి వెళ్తే వాళ్ళేమంటారు తెలుసా? ఇదిగో మానసిక వ్యాధి, డాక్టర్ గారు వేరేగా ఉంటారు, మానసిక వైద్యులు, ఆయన దగ్గరికి వెళ్ళాలని చెప్పి మనల్ని ఎక్కడ పంపించేస్తారు? ఆ మానసిక రోగానికి నా ఏం చేశా, డాక్టర్ గారి దగ్గరికి పంపించేస్తారు. ఆయన ఏం చేస్తాడు? నాలుగు మత్తు మందులు, నాలుగు బలం బిళ్ళలు, నాలుగు నొప్పుల బిళ్ళలు రాసేసి నిన్ను పంపించేస్తాడు. అది వేసుకున్నప్పుడల్లా మగతగా ఉంటుందండి, తూలిపోతున్నానండి, పడిపోతున్నానండి. అవును, నీకు వేరే ఆలోచనలు ఏమీ లేకుండా మత్తు బిళ్ళలు వేసాడు నీకు, అందుకే నువ్వు అలా తూలిపోతూ పడిపోతూ ఉన్నావు. ఎందుకే లోపల అసలు లోపలికి రంగు వేసాడు, దానికి మందేశాడా? ఏలేదు. ఎందుకంటే ఆ హృదయానికి పట్టిన జబ్బుకున్న రోగం ఏమిటో ఆయనకు కూడా తెలియదు. ఒకవేళ నిజంగా దేవుణ్ణి అడుగుదాం, దేవుణ్ణి అడుగుదాం, ఏమైందని ఆయన ఇంత భయంకరమైన పరిస్థితి హృదయం నాకు ఎందుకు వచ్చింది అని అడిగితే హృదయంలో అసలు ఏం రోగం ఉందో దేవుడు అడుగుతాడు. చూడండి మత్తయి సువార్త 15వ అధ్యాయం, యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ మాటలు మనకు చెప్తూ మత్తయి సువార్త 15వ అధ్యాయము 17వ వచనంలో ఉన్నటువంటి మాటలు ఒకసారి జగ్గా చదువుదాం. నోటిలోనికి పోవునంతదంతయో కడుపులో పడి బహిర్భూములో విడవబడును. నోటులోనికి వెళ్ళేది, నోటులోనికి వెళ్ళేది ఏమి వెళ్తుంది? నోట్లోకి ఆహారం, ఆహారం. ఇదిగో జ్ఞానమణి గారు మనకి ఏదో వేసి పెట్టారు, కడుపు నిండుగా తిన్నాం, ఆహారం లోపలికి వెళ్ళింది, లోపలికి వెళ్ళింది ఆహారం. దానివల్ల జబ్బేమీ లేదు, అది లోపలికి వెళ్ళింది. వ్యర్థ పదార్థాలన్నీ కూడా బహిర్భూములోకి పోతున్నాయి, మిగతాది రక్తంగా మారిపోతుంది. అయితే నోట నుండి బయటకు వచ్చినది హృదయములో నుండి వచ్చును. నోట్లోకి వెళ్ళే దాంట్లో ప్రాబ్లం లేదు, కానీ నోట్లోంచి వచ్చే దాంట్లోంచి ప్రాబ్లం. నోట్లోకి వెళ్ళేది సమస్య లేదు, కానీ నోట్లోంచి వచ్చేదే సమస్య. నోట్లోకి ఏమి వెళ్తుంది? నోట్లోంచి ఏమొస్తుంది? ఏమొస్తుందండి? నోట్లోకి ఏమెళ్తుందండి? ఎన్ని ఆహార పదార్థాలు దేవుడు పెట్టాడో అన్నిటిని తినేస్తున్నాం మనం. మన పళ్ళుకు కావలసిన పళ్ళని దేవుడు ఫుల్గా ఇచ్చేశాడు. ఫుల్గా తినేసి నోట్లోంచి ఏదో మాట్లాడుతున్నాం, ఫుల్గా తిని నోట్లోంచి ఏదో మాట్లాడుతున్నాం. ఏమిటబ్బా నోట్లోంచి మాట్లాడే మాటలు అని అంటే నోట్లోంచి వచ్చేదే ప్రమాదం. ఇవి హృదయంలో నుండి వస్తాయి, ఇవే మనుషుని అపవిత్రపరుస్తాయి. గనుక మీరు గమనించాలి ఏమొస్తున్నాయబ్బా అంటే, ఇదిగో దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనాలు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండి వచ్చును అంటాడు. అంటే హృదయములోని ఎన్ని రోగాలని చూశారో, హృదయంలో ఎన్ని రోగాలున్నాయి చూడండి. దురాలోచనలు, అనర్హత్యలు, వ్యభిచారాలు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణ, దుర్మార్గం, నరహత్య, ఇవన్నీ దౌర్భాగ్యకరమైన పరిస్థితులుగా పరిగణించబడి ఇదిగో హృదయములో గూడు కట్టుకుని హృదయములో గూడు కట్టున్న అన్నీ కూడా నోట్లోంచి బయటకు వస్తున్నాయి. అందుకే ఎవరితోనే మనం మంచిగా ఎవరితోనే మాట్లాడుతాం అనుకోండి, వాళ్ళ గురించి మనకి మంచి అభిప్రాయం కుదిరితే హృదయంలో నుండి వచ్చే మంచి మాటలన్నీ నోట్లోంచి వచ్చేస్తూ ఉంటాయి. వాళ్ళని పలకరిస్తూ ఉంటాం, మంచిగా మాట్లాడుతూ ఉంటాం, ప్రేమతో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. ఒకవేళ హృదయములు కనుక చెడిపోతే, హృదయం లోపల చెడిపోతే హృదయంలో ఉన్న ఈ చెడు కార్యక్రమాలు, చెడు లక్షణాలన్నీ బయటకు వస్తాయి. మనం వాళ్ళు పలకరించినా కూడా ప్రేమగా వాళ్ళని మనము పలకరించలేం, ప్రేమగా వాళ్ళతో మాట్లాడాం. కనుక ప్రియులారా, మంచి సమాజాన్ని నిర్మించాలి అనేటువంటి ఒక మంచి ఆలోచన మనకు ఉంటే గనక ఇదిగో ముందు హృదయానికి పట్టినటువంటి ఆ జబ్బుకు మందు వేయాలి.
రోజున రైతులు చాలా మంది పంట పండిస్తూ వాళ్ళు ఆ పంట చెడిపోకుండా పాడైపోకుండా ఎప్పుడెప్పుడు ఏమేం కావాలని చీడపట్టిందా పేడపట్టిందా అని దాని చుట్టూ తిరుగుతూ ఉంటాడు రైతు. చుట్టూ తిరుగుతూ దాన్ని చూస్తూ ఆలోచన చేస్తూ ఈ పంటను ఏదైనా రకంగా కాపాడుకోవాలి, పురుగు ఏదైనా పడితే వెంటనే దాన్ని తృణీకరించి మందులు దాన్ని తీసేయాలి, దానికి కావలసిన జబ్బుకు ఆ జబ్బుకు కావాల్సిన మందులు వెంటనే కొట్టాలి అని అనుకుంటూ ఉంటాడు. పడితే పట్టిందిలే పోతే పోయిందిలే అనుకుంటాడండి. ఏ రైతైనా ఆ పట్టిన దాన్ని వెంటనే తీసేయాలనుకుంటాడు. పర్వాలేదులే అని ఏమాత్రం అశ్రద్ధ చేసినా పట్టించుకోకపోయినా ఏమవుతుంది, చిన్నగా ప్రారంభమైనటువంటి ఆ రోగం మొత్తం చేనంతా తినేస్తుంది. అందుకనే చిన్నగా ఉన్నప్పుడే దాన్ని తీసేయాలి. పెద్దలు అంటారు అప్పుడప్పుడు మొక్కై వంగనిది, మీరు చెప్పండి పెద్దలు అంటారు కదా, మొక్కై వంగనిది మానే వంగుతుందా అంటారు కదా. అంటే చిన్న రోగం వచ్చినప్పుడే సరైన సరే తీసుకోకపోతే అది ముదిరి పెద్దదై చేనంతా ఎలా తినేస్తుందో, చిన్నగా ఉన్నప్పుడే తగినటువంటి మందును వేయకపోతే సరైన మార్గంలో నువ్వు పెట్టకపోతే ఆ తర్వాత ఎదిగిన తర్వాత అది పెద్దదవుతుంది. ఆ తర్వాత నువ్వు మంచి నేర్పాలనుకున్నా నేర్పడం అనేది చాలా కష్టమైన పని. ఏమండి తాగుడు అలవాటు చేసుకోవాలంటే ఎంత టైం పడుతుందండి? తాగుడు అలవాటు చేసుకోవాలంటే ఎంత టైం పడుతుంది? ఎవరైనా ఫ్రెండ్ పిలిచి ఒకసారి ఒరే ఒకసారి తాగరా ఎలా ఉంటుందో చూడరా అసలు ట్రై చేయరా అంటాడు. ఎంత టైం పడుతుంది దానికి? అంత బాగుంటుందంటవా? అంత బాగుంటుందని ఊరిస్తూ ఉంటాడు నిన్ను. అంత బాగుంటుందంటవా? ఇదిగో ఇందులో మంచింగ్, ఇది రంజుగో నువ్వు, ఇదిగో ఇది తిను, ఇది ఎంత బాగుంటుందో చూడు అంటాడు. నెమ్మదిగా దానికి ఎడిక్ట్ అయిపోతావు. అంటే నువ్వు అలవాటు చేసుకోవడానికి ఎంత టైం పట్టింది? క్షణాల్లో అలవాటు చేసుకున్నాడు కదండి. అలవాటు చేసుకున్న మళ్ళీ దానిని విడిచిపెట్టడానికి ఎంత టైం పడుతుంది? అలవాటు చేసుకున్న దాన్ని విడిచిపెట్టాలంటే ఎంత టైం పడుతుంది? సంవత్సరాలు పట్టిన వాళ్ళు ఉన్నారు. సంవత్సరాలు అయ్యో నేను దీన్ని మానేయాలనుకుంటున్నాను కానీ మానలేకపోతున్నానని అలవాటు ప్రకారంగా కొంచెం తగ్గించిన మరలా ఎవరినో చూడగానో లేకపోతే ఏ బ్రాందు షాప్ దగ్గరికి వెళ్ళగానో అక్కడ చూడగానో ఆ వాసన మళ్ళీ లాగేస్తూ ఉంటుంది, పళ్ళు పీకేస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి.